మనువాదం మనకు ప్రమాదం అనే అంశాన్ని చాలా గట్టిగా రాసిండు. నిన్ను రాసే పాడే పాటలలో కూడా మనువాదం సంబంధించి బాగా పాడతారు. అవును, కాదు మీ సాహిత్యం అదే ఉంటుంది, పాటలే ఉంటాయి కదా. నిజంగా మీ అంబేద్కరిస్టులు మనువాదానికి వ్యతిరేకంగా నిలబడతారా? 100% అలా నిలబడని వాడు అంబేద్కరిస్టే కాదు. మనువాదానికి వ్యతిరేకంగా నిలబడని వాడు అంబేద్కరిస్ట్ కానే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి మహానుభావుడు, ఆయన కంటే ముందున్నటువంటి భీమా కోరేగాం వారసుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఈ దేశంలో మనువాదుల మీద కదా పోరాటం చేసింది. ఇప్పుడు మనువాదాన్ని, మనుధర్మాన్ని భారత రాజ్యాంగంగా పెడతామన్న బీజేపీకి అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకుంటూ పోయి అక్కడ ప్రచారం చేస్తే, ఏడా కర్ణాటకలో ఉన్నారు ఎలక్షన్లలో బహిరంగ పోయి ప్రచారం చేసి బీజేపీని గెలిపించమంటే మీరు భారతదేశంలో అంటే మనువాద రాజ్యాంగాన్ని పెట్టాలని ఒక ఏమన్నా కంకణం కట్టుకురా. అంటే ఇక్కడ చూస్తున్న ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రాజకీయ శక్తుల వల్ల అయితే, ఏ ఉక్కు పాదాల కింద అయితే మన హక్కులు అణిచివేయబడుతున్నాయో, ఏ సామాజిక పీడిత ప్రజలైతే ఏ రాజ్యం అణిచివేస్తుందో ఆ రాజ్యానికి మనం మద్దతుగా పోతున్నామంటే దాని అర్థమైంది. అంటే మన భవిష్యత్ తరాలని గొర్రె కషాయం అని నమ్మినట్టుగా మనం నమ్ముతున్నామని అర్థం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరి పేరు ఉచ్చరించను, కానీ ప్రజలు దే కెన్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్, దే కెన్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, వాళ్ళు అన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే ఒక మనిషి తను ఏ తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు, ఆయన అనుకున్న ఒకే ఒక ఆప్షన్ కోసం, ఆయన అనుకున్న ఒకటే ఒక ఆప్షన్ కోసం ఇక్కడ ప్రజల జీవితాలు ఏమైపోయినా పని, రాజ్యాంగాన్ని మారుస్తాననేటువంటి దుర్మార్గులతో మనం చేయగలపడం అంటే అది ఎంతటి దుర్మార్గం అనేది ప్రజలు ఆలోచించాలి. మరి అలాంటి అరాచక శక్తులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నాదే నడాలనేటువంటి ఒక జిద్ది ఏదైతుందో, అంటే నాకు ఐ వాజ్ వెరీ ఫీలింగ్ వెరీ ఫన్నీ ఏంటంటే, ఇట్లా మాట్లాడితే కొద్దిమందికి నొచ్చుకోవచ్చు కానీ నిజం నిజం, ఇవి బాబాసాహెబ్ అదే చెప్తాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వర్గీకరణ కావాలా, సరే అయితే కావచ్చు కనుక, అసలు వర్గీకరణ జరిగిన తర్వాత ఇది తీసుకునేటువంటి ఆప్షన్లు అసలు ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ సంస్థలు ఎక్కడున్నాయి? ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీ ప్రజలు ఎక్కడ నియమింపబడతారు? ప్రభుత్వ సెక్టార్లలో నియమింపబడతారు. అసలు ప్రభుత్వ సెక్టార్లు ఎక్కడున్నాయన్న? ఇంకా మనుధర్మ శాస్త్రంలో ఈ పాకి పని, లేకి పని, ఈ మోర్లు ఊడవలసినటువంటి పని, పంచాయతీలో సఫాయి చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో, నాకు తెలిసి ఈ దేశంలో లాస్ట్ రిజర్వేషన్ అక్కడే ఉంది కావచ్చు. అంటే వారిచ్చినటువంటిది ఎక్కడైతే ఉన్నదో, ఈరోజు రిజర్వేషన్ సెక్టార్లో ఒకవేళ మాల మాదిగలు తమ సర్టిఫికెట్ని తీసుకొని పోయి అడిగితే దట్ రిజర్వేషన్ కెన్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ద మున్సిపాలిటీస్. మరి దానికి లోటబేస్ రిజర్వేషన్ ఎందుకు? మనం ఎప్పటి నుంచి మా తాత ముత్తాతలు చేస్తుంది అదే పనిగా, దానికి రిజర్వేషన్ అవసరం? అంటే యావత్ భారతదేశమే సర్వనాశనానికి గురవుతున్నటువంటి అరాచక శక్తులతో మనం చేతి కాలుతున్నాం అంటే కేవలం ఒక చిన్న సమూహం వాళ్ళు బ్రతకద్దని కాదు, రాజ్యాంగం అందరికీ అన్నం పెట్టింది కదా. మరి అది వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళ స్వయం నిర్ణయానికే, వాళ్ళ స్వయం ఆలోచనకే మనం వదిలేయడం తప్ప దాని గురించి పెద్దగా డిబేట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటా.